గవర్నమెంట్ ఆర్డర్ని గౌరవించి ఈ ఏరియాలో వైన్ షాప్ పెట్టుకోవడానికి ఒప్పుకున్నా. నువ్వేంట్రా అంటే 7:30 గంటలకు కొట్టు తెరిచి పొలం పనులకు వెళ్ళే వాళ్ళని తాగుబోతులు చేస్తావు. కరెక్ట్గా నడుచు. అలాగే అన్న. బండి ఎప్పుడు వస్తుంది? బండి 10 నిమిషాలు లేట్ అండి. బలరానాయుడు గారిది పెద్ద అయింది. వేరే వేరే కులాలైనా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళిద్దరు వాళ్ళే కదా మనందరం కలిసి ఉంటున్నాం. ట్రైన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినందువల్ల పెద్ద ఆయన పట్టించుకోవడం లేదు. అదే స్టేట్ గవర్నమెంట్ అయి ఉంటే ఒక ఆట ఆడించేవారు. అవునవును, ఆలస్యంగా వచ్చే పనే ఉండేది కాదు. నువ్వు దమ్ము కొట్టేవాడివి కాదు. పంపతి చెప్పావు గనక. రెడ్డి గారు రెడ్డి గారు శనగ గొప్పగా చెప్పుకున్నారు. ఎవరా రెడ్డి గారు? 34 సంవత్సరాలుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఈ రెడ్డి గారు. ఎప్పుడు ఓడిపోయిందే లేదు. ఇప్పుడు కూడా మా ఊరు చెరువు పూడికి తీసే విషయం మంత్రితో మాట్లాడి ఆయన ఒప్పుకోని కారణంగా పదవికి రాజీనామా చేసి వచ్చేస్తున్నారు. నువ్వు వెళ్ళిన పని జరగలేదని పదవినే వదిలేసి వచ్చావు చూడు, నాకు చాలా గర్వంగా ఉంది. ప్రజలకు మంచి చేయలేని పదవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇదే, నువ్వు ఇలా ఉండడం వల్లే మన ప్రజలంతా నీ వెనుక స్ట్రాంగ్ గా ఉన్నారు. రేయ్, మన కులపాళ్ళందరూ చేతులెత్తండి. రాజారెడ్డి కులపాళ్ళందరూ చేతులెత్తండి. అందరూ కలిసికట్టుగా ఉన్నారుగా. ఇలాగే ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. చంద్రు నానా, చెరువు గురించి మాట్లాడాలి. అందరినీ సాయంకాలం రచ్చబడి దగ్గరకు రమ్మను. అలాగే నాన్న. నమస్కారం. ఎప్పుడు చూసినా పంచాయతీ ఆఫీసు అసెంబ్లీ అంటూ తిరుగుతూనే ఉంటారు. ఒక్క పూటైనా ప్రశాంతంగా భోంచేశారా? రాజీనామా చేయడం మంచిదైంది. పెద్ద ఆయనే అందరి గురించి పట్టించుకుంటారు. ఆయన గురించి పట్టించుకునేది నువ్వు ఒక్కదానివే. చాలే, ఊరుకోరా. నాకు కాఫీ. వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. నాన్న, చెరువుకి సంబంధించి గవర్నమెంట్ కు వచ్చిన ఎస్టిమేషన్ చూడాలి. అది అబ్బాయికి ఇవ్వండి. ఇదిగో బాబు. ఏంటమ్మా? ఏం లేదు. చెప్పమ్మా. అదే పెళ్లి విషయం. వాళ్ళది చాలా మంచి కుటుంబం. ఆ అమ్మాయి కూడా బాగుందమ్మా. వదిలే. నీకు ఇష్టం లేకుంటే వదిలే. కళ్యాణి, కృష్ణస్వామి నాయుడు గారు చచ్చిపోయారంటయా? ఆహా, రాను వెళ్దాం. మీరు వెళ్ళండిరా. ఎవరు తీసేటప్పుడు వస్తాంలే. చేసుకున్న పాపం అయినా ఈడు మంచోడు అయితే కదా. ఎలక్షన్లో ఓటుకు 200 ఇచ్చేవాడు. వీడు పోయినందువల్ల అది పోయినట్టే. ఈ మధ్య దగ్గర సంతకం పెట్టుకుంటే అప్పు తీసుకున్నా నా అదృష్టం ఈడు పోయాడు.
ఏంట్రా పిచ్చి సూప్లో దిష్టి ఎక్కువగా ఉంది పుకారు పుట్టించమని శాస్త్రగారు చెప్పారు ఒకవేళ నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దామనుకున్నాను కబురు పంపించిన కంట తర్వాత 30 మంది వచ్చారంట్రా వాళ్ళలో 10 మంది తీసుకున్న అప్పు తీర్చక్కర్లేదన్న సంతోషంతో వచ్చారు అదే రాజారెడ్డి ఊరల్లి వస్తే అందరూ వెళ్తారు ఆయన పదవికి రాజీనామా చేసి వచ్చారు ఎందుకు రాజీనామా చేశాడో ఆలోచించారా ఎలక్షన్స్ వస్తున్నాయిగా రాజీనామా చేసి సింపతి పెంచుకుని ఓట్ బ్యాంక్ ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాడు అదిగో చూడని వాడిని నేను చనిపోయానన్నా ఇక్కడికి రాకుండా ఎక్స్ట్రా పాలుకొని కాఫీ కలుపుతున్నాడు ఇంకా ఏమేమి చూడాలనుందో 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు గత 6 ఎలక్షన్స్ లోనే నిలబడి ఆయన ఎదిరించలేక ఓడిపోతూనే ఉన్నారు అందుకని వదలనయ్యా గెలుస్తాను మా నాన్నతోడు గెలుస్తాను నాన్నా దానికోసమే సగం ఆస్తి ఖర్చు పెట్టాను మొత్తం పోయినా పర్వాలేదు ఆ రాజారెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే పదవి లాక్కుంటాను ఆ తర్వాత వాడిని నేనే చంపేస్తాను ఏంటన్నా థియేటర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఈ టీ కొట్టుకుంటే దారుణంగా ఉన్నారా ఏంటన్నా నువ్వు అనేది అక్కడ అప్పు పెడుతున్నారా అయ్యో అక్కడ అంతేనా రే 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 రారా ఏంట్రా ఈ టీ కలపడం నేను ఒక థియేటర్ ఓనర్ కదా అయ్యో వీడు మధ్యలో మళ్ళీ గాడు కదా ఈ దారసింహ ఊళ్ళో కనిపించే కిడ్నాపా గవర్నమెంట్ డబ్బు సమస్య రైతులకి బతుకు సమస్య తండ్రి కొడుకులు ఇద్దరు కళతోనే సైజ్ చేసుకుంటారు ఏంటి చంద్రు నువ్వేదైనా చెప్పాలా నాన్న మన ఊరి చెరువు పొడికి తీయడానికి 34 లక్షలు అవ్వదు ఏంటయ్యా నువ్వు అనేది అవునా లెక్కలు వేసి చూస్తే ఓ 9 లక్షలు ఉంటే సరిపోతుంది నాన్న ఈ పనికి గవర్నమెంట్కి జిఎన్టి కంపెనీ వాళ్ళు కొటేషన్ ఇచ్చారు వాళ్ళు కొటేషన్ ఇచ్చేటప్పుడే 35% లాభం వేసుకునే ఇచ్చుంటారు ఆ 35% లాభం 11,90,000 రూపాయలు అవుతుంది దాన్ని ఆ 34 లక్షల నుంచి తీసేయచ్చు ఈ పని వాళ్ళు చేశారంటే జేసీబీకి ఒక గంటకి 600 రూపాయలు అద్దా లారీకి 200 రూపాయలు అద్దా ఇవ్వాలి అదే మనం చేసామంటే జేసీబీకి 500 రూపాయలు లారీకి 150 రూపాయలు ఇస్తే చాలు అంతేకాదు చెరువులోంచి తీసే మట్టిని వృధా చేయకుండా చెరువు గట్టు మీద పోస్తే గట్టు స్ట్రాంగ్ అవుతుంది డీజిల్ ఇచ్చే డబ్బు మిగులుతుంది ఈ విధంగా 840,000 రూపాయలు తగ్గుతుంది ఇంకో విషయం 30 రోజులకు గాను రోజుకి 250 మంది పనిచేయాలి వాళ్ళు పనిచేస్తే పెద్దవాళ్ళకి 120 రూపాయలు చిన్నవాళ్ళకి 80 రూపాయలు ఇస్తారు మనమే పని చేసుకుంటే పెద్దవాళ్ళకి 100 రూపాయలు చిన్నవాళ్ళకి 60 రూపాయలు ఇస్తే చాలు ఈ విధంగా 140,000 రూపాయలు తగ్గుతుంది అది మాత్రమే కాదు మన చెరువు మట్టి సాయిల్ టెస్ట్ చేసినప్పుడు 6 అడుగుల వరకు బంకమట్టి ఉందని తేలింది ఆ విధంగా ఓ 3,000 లోడ్ బంకమట్టి చేరుతుంది లోడికి 100 రూపాయలు వేసుకున్న 3,000 లోడ్లు ఇటుకుల బట్టికి పెంకుల ఫ్యాక్టరీకి అమ్మితే మనకి 3 లక్షలు వస్తాయి అవన్నీ కలిపి ఆ 34 లక్షల నుంచి తీసేస్తే 9,20,000 రూపాయలే అవుతుంది దానికి ఓ మార్గం ఉంది మన చెరువు నీళ్లు ఉపయోగించి 6,300 ఎకరాల పొలం ఉన్న రైతుల దగ్గర ఎకరానికి 150 రూపాయలు వసూలు చేశామంటే మనమే మన చెరువుల పూడిక తీసుకోవచ్చు
पर्वे आ तुम्हद चलरा मनमे खर्च पड़ता अलागे ना इधो नदी ना ओट कैनता मीटिंग बैलदेरें बैलदेरें रेडी बैलदेरा मन चंद्रु चतोना चुनावी निरूपचुना अलाकोनी नेता असल सीटे सीट कावे राजे मन जन गुरीदा पोदे रोजंत नोजल गुर्तार आ तर मत मर्चिपोई वेरुकर ओडेस्टर लेदे राजनी बलराम नायडी विडदी।